ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. టూ వీలర్ కానీ లేకపోతే ఫోర్ వీలర్ వెహికల్ కానీ కొనుగోలు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, టెక్నికల్ ఎడ్యుకేషను ఇవన్నీ లాభిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. మానసికమైన సంతోషం, మనోబలం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ యొక్క వృత్తి ఉద్యోగాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. దానికోసం హోంవర్క్ చేస్తారు. అందరితోటి మంచి అనిపించుకోవాలని, వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవాలని. మీరు దివారాత్రాలు చాలా కష్టపడతారు. అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయినా, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేకపోయినా మీరు కష్టపడతారు. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ని బట్టి తీసుకురావాలని, మనం చేసేటువంటి పనిలో క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీని తీసుకురావాలని మీరు కష్టపడతారు. ఇది ఇంకొకటితో సంబంధం లేదు, మీ మనసు మీ అంతరాత్మ చర్చించుకొని తీసుకునే నిర్ణయం ఇది. ఎవరు లేరు కదా, ఎవరు చూడలేదు కదా, మనం ఏ పని చేసినా పర్వాలేదు కదా అనే ధోరణితో మీరు వెళ్ళరు. ఒకళ్ళు ఉన్నా ఒకళ్ళు లేకపోయినా మన పని మనం సక్రమంగా చేయాలి అనే ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను తులసి కూడ దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించండి. అష్టములుగా తేలేతో మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక దీపం చాలా పవిత్రమైంది. కార్తీక దీపదానాన్ని ఇవ్వడం కూడాను మహత్తరమైన కార్యక్రమంగా చెప్పబడింది. ఈ మనం పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివాచన చేసేటప్పుడు మహాతీర్థం పొడి, సిద్ధగంధం, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పదమైన ప్రతి అంశంలో కూడాను మీకే విజయం లభిస్తుంది. ఎదుటివాళ్ళు మీతో గొడవ పెట్టుకొని సాధించింది ఏమీ లేదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ప్రపంచం కూడా గ్రహిస్తుంది. మీరు మీ వంతు కర్తవ్యంగా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విధి విధానంగా చేయగలుగుతారు. ఎవరితోటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణంతో మీరు సర్దుకుపోవటం అనేది జరుగుతుంది. మానసికమైన ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. పవిత్రమైన కార్తీక మాసంలో అమృత మహాపాశుపతహోమం, మహాలింగ అర్చన ములుగు.com ఆధ్వర్యంలో ఆశ్రమంలో జరుగుతున్నాయి. ఇందులో మీరు పాల్గొనండి. దీనికి సంబంధించిన వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.